పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లి మండలం వేంపల్లిలోని జగనన్న కాలనీని కాంగ్రెస్ నాయకులు ఎన్ తులసిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో కనీసం 3 ఇళ్ళు కూడా నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకు ఇళ్ల నిర్మాణం కార్యక్రమం నత్తకు నడక నేర్పుతా ఉంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అంటే ఒక పేదవానికి ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో దాన్ని బట్టి అర్థమవుతుంది. దీనిని గుర్తించే కాంగ్రెస్ అగ్రనాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లోనే 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం కింద అందరికీ ఇల్లు అనే అంశాన్ని చేర్చడం జరిగింది. గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, రోషారు, కిరణ్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల ఇళ్లను పేదలకు నిర్మించి ఉచితంగా ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో 3 ఇళ్ళు కూడా నిర్మించలేదు. పేరుకేమో 28 లక్షల 30 వేల ఇళ్ళు శాంక్షన్ చేశారు, కానీ 3 ఇళ్ళు పూర్తి కాలేదు. ప్రస్తుతం మనం ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె గ్రామ పంచాయతీ జగనన్న కాలనీ సైట్ దగ్గర ఉన్నాం. ఇదంతా సైట్. 570 ఇళ్ళు మంజూరైనాయి, ఒక్కటి పూర్తి కాలే. ఒక్కటి ఇంకా మొదలు పెట్టలే, బేస్మెంటే మొదలు పెట్టలే. దీనికి కారణం యూనిట్ కాస్టు 180,000 సరిపోవడం లేదు. రెండవది, ఇసుక లభ్యం కావడం లేదు. మూడవది, సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్లు ఏమంటే, మొట్టమొదటిది యూనిట్ కాస్టు 180,000 నుండి 280,000 పెంచాలి. రెండవది, ఇసుకను కొరత లేకుండా చూడాలి, ఇసుక సరఫరాను. మూడవది, సకాలంలో బిల్లులు చెల్లించాలి. ఈ కాలనీలో వెంటనే 570 ఇళ్ళు మొదలు పెట్టాలి. వెంటనే జగనన్న ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదలకు ఇవ్వాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.